మనకి 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ వేదవ్యాసుడు ఇచ్చినవి, అవి మనకి ప్రమాణాలు. వాటి తర్వాత వచ్చిన మనకి ప్రమాణాలు కావు. ఎందుకంటే తర్వాత వాళ్ళు రాసుకున్నవన్నీ కూడా సరదాగా తమాషాగా కావ్యాలు కావచ్చు, వాటిని ప్రబంధాలు అని అంటాం. ఆ ప్రబంధాలు వేరువేరు భాషల్లో ఉండొచ్చు, తెలుగులో ఉండొచ్చు, అరవంలో ఉండొచ్చు, సంస్కృతంలో ఉండొచ్చు, మలయాళంలో ఉండొచ్చు, ప్రపంచ భాషల్లో ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి తనకి తనకి తోచినటువంటి విషయాన్ని ఒక గ్రంథం క్రింద బంధించి పెడితే అది ప్రబంధము అయినను. మన ఆళ్వార్లు పాడిన దివ్య ప్రబంధాలు కూడా అలాంటివే, అవి తమిళంలో ఉన్నాయి. అయితే వెనక నుంచి వచ్చేటటువంటి వేదవాంగ్మయాన్ని వివరిస్తే అది ప్రమాణ ప్రబంధం అవుతుంది, వివరించకపోతే అది ఒక ప్రబంధంగా మాత్రమే ఊరుకుంటుంది అంతే. ఇప్పుడు ఎవరో ఆవిడ రామాయణ విషవృక్షం అని రాశారటండి అండి, ఓ ఆయన కల్పవృక్షం అని రాశారట. ఇది ఒక ప్రబంధం, అదొక ప్రబంధం అండి, రెండు ప్రబంధాలే. కానీ ఒకటి ఒరిజినల్ గ్రంథాన్ని సపోర్ట్ చేసింది, ఒకటి ఒరిజినల్ గ్రంథాన్ని కండెమ్ చేసింది, రెండు ప్రబంధాలు అంటామండి. నువ్వు దేన్ని తీసుకోవాలి అంటే దాన్ని సపోర్ట్ చేసింది ఏదో అది ప్రమాణంగా తీసుకుంటావు, కండెమ్ చేసింది ఏదో దాన్ని ప్రమాణంగా తీసుకోవు, కానీ అది కూడా ప్రబంధమే. స్మృతి ఆచారాన్ని చెప్పేది, ఇతిహాసం ఆయా కాలాల్లో ఉండే వ్యక్తుల చరిత్రను చెప్పేది, పురాణం వారు పాటించేటటువంటి నీతులు లేక ధర్మాలు ఆచారాలు అని అంటాం, వాటన్నిటిని కూడా రికార్డు చేసి మనకి ఇచ్చినది, వాటిని ఎగ్జాజరేట్ చేసేటటువంటి గ్రంథాలు, కొంచెం స్పష్టంగా మనకి చెప్పేవి అని అందాం. అందులో ఉండే నీతులు పురాణములు అనటం, నీతులు అంటాం. ఆచారం, ఆచారం మాయది ఎప్పుడు, నీతి ఎప్పుడు మాయదండి. కనుక మాయని నీతి, మాయని ఆచారాన్ని పురాపి నవం, ఎప్పుడు నూతనంగా ఉంటుంది అని అంటాం. దాన్ని అనుసరించి వచ్చినటువంటిదే ప్రబంధాలు అని అంటాం. అయితే మనకి ఈ వేదంలోంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి గ్రంథాల్లో ఆరాధించేటటువంటి దేవతా స్వరూపాలు ఉంటారు. కొందరు శివుడు కావచ్చు, కొందరు విష్ణువు కావచ్చు, కొందరికి మరొక రూపాలు కావచ్చు. వాటిని ఎట్లా ఆరాధించాలో చెప్పే గ్రంథాలని ఆగమములు అని అంటాను. ఆగమాలు వైదికమైనవి కొన్ని ఉండొచ్చు, అవైదికమైనవి కొన్ని ఉండొచ్చు. అంటే వేదంలో ఉండేటటువంటి అల్పదేవతల్ని ఆరాధన చేసేవి కొన్ని కావచ్చు, వేదాల్లో ఉండేటువంటి ప్రామాణిక దేవతల్ని ఆరాధన చేసేవి కొన్ని కావచ్చు. అలాంటి ఆగమాలు వైష్ణవాగమాలని, శైవాగమాలని, శాక్తేయ ఆగమాలని, గాణాపత్యములు అని అంటుంటారు. వైష్ణవాగమాల్లోనే మళ్ళీ పాంచరాత్రం అని కొన్ని ఉన్నాయి, ఏదో వైఖానస సూత్రం అని కొన్ని ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ కూడా ఆగమములు అని అంటారు. అర్ధాతి 5 రకాలు: స్మృతి, ఇతిహాస, పురాణ, ప్రబంధ, ఆగమములు. ఇవి 5 కూడా వేద అర్థాన్ని వివరించేవి. వేదం అనేది మూలం, ఇవన్నీ అర్థ వివరణలు. అందుకోసం చూడండి, ఇవి మనకి జ్ఞానాన్ని ఇచ్చేవి. జ్ఞానాన్ని దీపంతో పోల్చి మన వాళ్ళు సెమ్యా దీపాలు వెలిగిస్తారు చూడండి, 5 ముఖాలుగా పెడతారండి దీపాన్ని, 5 ముఖాలుగా. ఈ 5 ముఖాలుగా పెట్టడం దీనికోసం అండి కారణం. ఇక్కడ అర్థ వివరణ చేసేవి 5, అన్ని వైపులా చూపించేవి కనుక 5 వైపులా 5 ముఖాలు పెట్టి అందులోంచి వెలిగిస్తారు. దీని ఒక నియమం అన్నమాట అండి. అందులో కూడా 2 ఒత్తులు పెడతారు చూడండి, 2 ఒత్తులు అంటే అందులో ఇతిహాసమైనా వేద విరుద్ధం కారాదు, స్మృతి అయినా వేద విరుద్ధం కారాదు, పురాణమైనా వేద విరుద్ధం కాకూడదు, ధర్మశాస్త్రమైనా వేద విరుద్ధం కాకూడదు, ఆగమమైనా వేద విరుద్ధం కాకూడదు, ప్రబంధాలైనా వేద విరుద్ధం కాకూడదు. వేదం అన్ని చోట్ల అనుస్యూతం కావాలి అంటే అన్ని చోట్ల అది సాగాలి. అంచేత 2 ఒత్తులు పెడుతుంటారండి మన వాళ్ళు. ఒక ఒత్తు వేదాన్ని చెప్పేది, ఒక ఒత్తు ఆ వ్యాఖ్యానాన్ని చెప్పేది. అంచేత మూలము వ్యాఖ్య 2 ఒకదాన్ని ఒకటి అనుసరించి సాగాలి తప్ప విరుద్ధంగా పోకూడదు. అందుకోసం కొంతమందిలో మధ్య నుంచి బిందు ఒత్తు బూందీ ఒత్తు ఏదో పెడతారు, అలా పెట్టరండి మన వాళ్ళు ఎప్పుడు కూడా. ప్రతిదానికి ఒక పర్పస్ అండి, ఇది ఆచారం అంటాను. సరే, దీపం అట్లా వెలిగించడం ఆచారం, దాని వెనక అసలు ఏముంది తెలుసుకోవడం జ్ఞాన భాగం అంటాను. ఇవి 2 సాగారండి. మొత్తానికి
ఆ రంగాలుగా ఐదు వ్యాఖ్యానాలుగా సాగేటటువంటి నాలుగు రూపాల్లో ఉండే వేద వాంగ్మయం అంతా కూడా అపర విద్యన, అంటే మనం తెలుసుకోవలసినటువంటి అక్షరస్వరూపుడైనటువంటి ఒక తత్వాన్ని తెలియచెప్పే ఒక ఉపాసనా క్రమంలో ఇదంతా మనకి అందేది. దీన్ని అపర విద్య అంటారు. పరవిద్య అని మరొకటయ్యా, అదేమిటి? యయా తదక్షరమధిగమ్యతే అధపర. పరావిద్య అంటే ఆ అక్షరతత్వం స్ట్రైట్గా దేని వల్ల తెలుస్తుందో దానిని పరావిద్య అంటారు. మొత్తానికి పరవిద్య తెలుసుకున్నా అపర విద్య తెలుసుకున్నా మనకి అన్నీ తెలిసినట్టే అని అంగిరసుడనే మహాముని శౌనకుడికి ఉపదేశం చేశాడు.